महबूबाबाद मुनपालिटी ऐदो वर्ड अनंतारम ग्राम कांग्रेस पार्टी 137वा आविर्भाव दिनोत्सव घन सर्भंग पार्टी जेंडा मुरली नायक आविष्कार मुख्य अतिथु जन्नारेड्डी मुरलीधर रेड्डी हाजर कार्यक्रम में ऐदो वर्ड कौंसलर कोडी नागलक्ष्मी बंडी उपेंदर रेड्डी मंडल अध्यक्षुलु राम रेड्डी कांग्रेस यूथ कांग्रेस नायकुलु पाल्गोन्नारु జనారెడ్డి భరచంద్రరెడ్డి గారి అధ్యక్షతన మన జనారెడ్డి మురళీధర్ రెడ్డి గారు అలాగే ఉపేందర్ రెడ్డి గారు మన మహబూబాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మిట్టిగండి రామరెడ్డి గారు వీరునాయక్ గారు అలాగే ముఖ్య కార్యకర్తలందరికీ నాయక నమస్కారాలు తెలియజేస్తూ ఈ జెండా పండుగను ప్రతి గ్రామం ప్రతి తండాలో జరుపుకోవాలని మన కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కాంగ్రెస్ ఆవిర్భావం బ్రిటిష్ ప్రభుత్వంలో అప్పుడు మనకు మన దేశ ప్రజలకు చాలా అన్యాయం అవుతా ఉంటే బ్రిటిష్ జనరల్ సెక్రటరీ ఏవో హ్యూమ్ గారు భారత దేశ ప్రజలు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు మొత్తం బ్రిటిష్ వారందరూ అణచివేస్తున్నారు ఉద్దేశంతోనే వారే ఒక మధ్యవర్తిత్వంగా బ్రిటిష్ పాలకులకు భారతదేశ ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఆవిర్భవించడం జరిగింది 1880వ సంవత్సరం మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించిన అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీని ఒక జాతీయ పండగలాగా మనం అందరం చేసుకోవడం నిజంగా మన భారతదేశానికి గర్వకారణం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా అనుచివేత ధోరణి అవలంబిస్తా ఉంది ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్నట్టుగానే చేస్తుంది కాబట్టి మనం కూడా మన కార్యకర్తలందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ ఇంకా బలంగా ఉంది అందరూ మన కాంగ్రెస్ కార్యకర్తలకు మనం ఊత ఇచ్చేటట్టుగా వాళ్ళందరికీ ధైర్యం నిలగొల్పి రాబోయే రోజుల్లో ఇక్కడ నియోజకవర్గంలో కావచ్చు అలాగే రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడే అభివృద్ధి నడుస్తా ఉంది మనకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ గారు కానీ అందరూ నిరుద్యోగులు ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదివినా కూడా ఉద్యోగాలు లేక ఊర్లలో తిరుగుతూ బెల్ట్ షాపుల్లో సార దాక్కుంటూ పచ్చి రౌడీలుగా తయారవుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు డిఎస్సీలు చాలా వస్తాయి టీచర్లు అవుతారు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి మనకు ఇప్పుడు కనిపించే ఇళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళులే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అనంతరం గ్రామ పార్టీ ప్రజలందరికీ నాయకు నమస్కారం తెలియజేస్తున్నాను.